ఒకప్పటి క్రికెటర్ అమమ్ కురాసియా ఓ వినూత్న రికార్డును నెలకొల్పాడు. ఆటతో పాటు చదువులోనూ విజయం సాధించాడు. డిగ్రీ పాస్ అవడమే కాకుండా దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఐఏఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. భారత జట్టుకు ఆడిన క్రికెటర్ సివిల్స్ లో ర్యాంక్ కొట్టడం ఇదే తొలిసారి. అమమ్ కురాసియా మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లో జన్మించాడు. అతడు ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్. భారత జట్టులో చోటు సంపాదించడానికి ముందు అతను ఐఏఎస్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. భారత కస్టమ్స్ ఎక్సైజ్ విభాగంలో ఇన్స్పెక్టర్ గా నియమితులయ్యారు. 1989-1990 సీజన్ లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి అడుగుపెట్టి 2004-2005 సీజన్ వరకు ఆడారు. దేశీయ క్రికెట్ లో మధ్యప్రదేశ్ తరపున 119 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో 40.80 సగటుతో 7304 పరుగులు చేశాడు. అతని ఉత్తమ స్కోరు 238. 2001లో శ్రీలంకతో ఆడే భారత జట్టులో అమమ్కి అవకాశం లభించింది. కానీ ఆ సమయంలో అతను పెద్దగా రాణించకపోవడంతో తర్వాత భారత జట్టులో అతనికి స్థానం లభించలేదు. కురాసియా భారత్ తరపున 12 వన్డేలాడాడు. 13.54 సగటుతో 149 పరుగులు చేశాడు. 2007లో క్రికెట్కు వీడ్కోలు పలికాడు. తర్వాత శిక్షణ వ్యాఖ్యానంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాడు. నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.